నిర్మలమ్మ గారి వాయిస్ నేను ఒక సార్ ఉండేవారు సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్, ఆ సారు చేసేటప్పుడు విన్నాను. విని నేను ఎందుకు ఇది చేయకూడదు అని ఆ బాగా ప్రాక్టీస్ చేసి 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 నేను మన డ్రామా శ్రీ కనక మహాలక్ష్మి డ్రామా కంపెనీ ఆ సినిమాలో డైలాగ్ చూశాను. ఆ డైలాగులో అది బాగా అబ్జర్వేషన్ చేసి ఆ డైలాగ్ ప్రాక్టీస్ చేయటం, అలానే ఒకే డైలాగ్ ఎందుకు చెప్పించటం నిర్మలమ్మ గారి చేత, ఇంకా వేరు ఇప్పటి సినిమాలో డైలాగులు నిర్మలమ్మ గారు చెప్తే ఎలా ఉంటుంది అని ప్రాక్టీస్ చేయటం, అలా అలా చేసి చేసి నిర్మలమ్మ గారి వాయిస్లో పర్ఫెక్ట్నెస్ నేను సాధించాను. ఆమె తిడితే ఎలా ఉంటుంది, ఏడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది, రకాల వేరియేషన్స్ అన్నమాట. అలా తప్పకుండా నేను శ్రీ కనక మహాలక్ష్మి డ్రామా కంపెనీలో డైలాగు నాది దొంగ ముఖమా, మొదనష్టం సచ్చినోడ నాశనం అయిపోతావురా, నీది దొంగ ముఖం, మీ నాన్న దొంగ ముఖం, వాళ్ళ కోడి గుడ్డు పెట్టిందంటే మనం వచ్చి ఆమ్లెట్ వేసుకొని తిన్నామంట, నీ కాళ్ళు కోల కడుపు గాల, స్వతంత్రం కోసం జైలుకెళ్ళని చెప్పుకుంటాడా మా మొదనష్టం సచ్చినోడు, ఎక్కడ సంబెత్తుకెళ్తే బొక్కలో వేసారు, ఊరుకోవయ్యా నువ్వు కూడాను అని ఇలా తిడుతూ చెప్పే డైలాగు. అలానే మన స్నేహం కోసం ఇద్దరు మిత్రులు చిరంజీవి గారు వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిన చిరంజీవి గారు చనిపోయిన వాళ్ళ ఫ్రెండ్ కూడా సింహాద్రి అని ఏడుస్తూ ఉంటారు, ఓ పక్క బ్యాక్గ్రౌండ్ నుండి డ్యాన్స్ వస్తూ ఉంటుంది. ఏటి చెట్లకు చెప్పకండి చేదు వార్తలేరారేరారేరారేరారేరారేరారే, ఓ పక్క పాట వస్తుంటే మన నిర్మలమ్మ గారు ఏడుస్తూ అయ్యా సింహాద్రి ఆ టైపు వేరియేషన్స్ ప్రాక్టీస్ చేసిన. అలాగే మన నిర్మలమ్మ గారు మన అర్జున్ రెడ్డిలో క్లాస్ రూమ్లోకి వచ్చి విజయ్ దేవరకొండ గారు డైలాగ్ చెప్తారు, ఆంగ్ల అధ్యాపకురాలకు అర్థం కాకుండా మొత్తం తెలుగులో చెప్తున్న కక్కుర్తి పడకండి, ఈ డైలాగు నిర్మలమ్మ గారు అయితే ఆంగ్ల అధ్యాపకురాలకు అర్థం కాకుండా మొత్తం తెలుగులో చెప్తున్నా, ఈ కిందటి తరగతిలో ఒక అమ్మాయి చేరింది, ఆ అమ్మాయి నాదయ్యా, ఓ కక్కుర్తి పడకండి, తరగతులు గడిచే కొద్ది ఎవరొకళ్ళు వస్తూ ఉంటారు, ఆ అమ్మాయి తెల్ల డ్రెస్ వేసుకుంది, గులాబీ రంగు గొడ్డే కప్పుకుంది, ఊరుకోండి అయ్యా, ఎవర్రా మాట్లాడేది ఇలా.